నవరత్నాలలో భాగంగా ఇల్లు లేని పేదవారి సొంత ఇంటి కల సాకారం చేసే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మందికి నివాస స్థలాలను ప్రభుత్వం కేటాయిస్తుంది. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన ఇళ్ల పట్టాల కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రవాణా శాఖ మంత్రి పేరు నాని పాల్గొన్నారు. మచిలీపట్నం నగరపాలక సంస్థలో 1వ డివిజన్ నుండి 7వ డివిజన్ వరకు ఉన్న ప్రజలకు 2732 మంది లబ్ధిదారులకు నివాస స్థలాలకు సంబంధించి ఇండ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ, సీఎం జగన్ మచిలీపట్నం వచ్చినప్పుడు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ఇండ్లు లేని పేదవారు ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ మాట ప్రకారం ఇప్పుడు నివేశ స్థలాల పట్టాలు పంపిణీ చేపట్టడం జరిగిందని తెలిపారు. పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ న్యాయం జరిగేలా పారదర్శకంగా చేపడుతున్నట్టు తెలిపారు. ఈ రాష్ట్రంలో గత సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఎన్నిసార్లు వచ్చాడని, 5 సార్లు ఏదో 4 రోజులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వచ్చాడు. అది కాక కేవలం నాకు తెలిసి 4 సార్లు వచ్చాడు. ఒకటి అచ్చెం నాయుడు గారిని పరామర్శించడం, తర్వాత ఇక్కడున్న నాదేసి మాజీ మంత్రిని ఆయన ఒకసారి వచ్చినట్టున్నాడు. మొత్తం పట్టుకుని 4 సార్లు వచ్చాడు. ఆ 4 సార్లు కూడా ఏ ఒక్కసారి కూడా ప్రజల కష్టాల గురించి మాత్రం రాలి ఆయనకు తెలుసు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో సమస్యలు ఎక్కడా లేవు. నేరుగా ప్రజలకు అందుతా ఉన్న ఏ ఒక్క కార్యక్రమం కానీ కూడా నేరుగా ప్రజలకు అందే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజల కోసం పోరాటం చేసే కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో లేవు. కాబట్టి ఇక్కడి నుంచి మకం మార్చేసి హైదరాబాద్ లో మకం పెట్టుకున్న నాయకుడు ఆయన ఈ రోజు ఈ రాష్ట్ర. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు సరే ఆ పాప మీద ఆ గడ్డం ఆయనకి పోనీ, ముందు మనమైతే పాత పద్ధతిలో ముందు పట్టాయిద్దాం, కోర్టులో గెలిచిన తర్వాత అమ్ముకునే హక్కు ఇద్దామని చెప్పి ఆయన నిర్ణయం తీసుకుని పట్టాలు పంచిపెట్టడం జరుగుతుంది. వాళ్ళు ఈ పట్టాలు ఇచ్చేదానికి కూడా తన పాదయాత్రలో నడుస్తున్నప్పుడు మన బంధం నుంచి కూడా వెళ్ళారు. రోజు నిత్యం 100 మంది ఆడపిల్లలు జగన్ చేతిలో చేసి తమ ఇంట్లో పడుతున్నటువంటి కష్టాలు, భర్త తాగుబోతున్న వల్ల, తండ్రి తాగుబోతున్న వల్ల, కొడుకు తాగుబోతున్న వల్ల ఆ ఇల్లు ఎలా పతనం అవుతుంది, బ్రాంది వల్ల ఇన్ని కష్టాలు వస్తున్నాయి, కళ్ళనీళ్లతో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకున్నటువంటి పరిస్థితి, భర్త అంగీకారానికి పడి ఇల్లు పట్టించుకోకుండా తిరుగుతుంటే ఆ ఇల్లు గడవటం కోసం